ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ పోటీ పరీక్షకు సిద్దం కావాలనుకుంటున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ మొత్తం సిలబస్ను యాభై రోజులలో ఏ విధంగా ప్రిపేర్ కావాలో తెలియచేసేలా చక్కని టైం టేబుల్ ను అందిస్తోంది ఆగస్టు పదకొండు నుంచి ప్రిపరేషన్ ప్రారంభించి యాభై రోజులలో మొత్తం సిలబస్ పై పట్టు సాధించవచ్చు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడం కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షలను కూడా అందిస్తోంది ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇది కాన్స్టేబుల్స్ అని తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఒకటి ఏడు నాలుగు ఆరు సున్నాకు వాట్సాప్ సందేశం పంపండి నవచైతన్య కాంపిటీషన్స్ ఆండ్రాయిడ్ యాప్ ప్లే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ లింక్ కోసం ఆప్ అని తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఒకటి ఏడు నాలుగు ఆరు సున్నాకు వాట్సాప్ సందేశం పంపండి మేము మీకు యాప్ లింక్ ను పంపుతాము ఎగ్జామ్ టైం టేబుల్ తెలుసుకునే ముందు కానిస్టేబుల్ పరీక్ష స్వరూపం ఎలా ఉండబోతున్నది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది పోస్టులు ఎక్కువగా ఉంటాయా ఏ పుస్తకాలను చదవడం ద్వారా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది మొదలైన విశేషాలను తెలుసుకుందాం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది దాదాపు గత రెండు మూడు సంవత్సరాలుగా త్వరలోనే పోలీసు ఉద్యోగాల భర్తీకే ప్రభుత్వం ప్రకటన ఇవ్వబోతున్నది భారీ సంఖ్యలో కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందనే ప్రకటన వింటున్నాము అయితే కరోనా ప్రభావం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు కావచ్చు మరేదైనా ఇతర కారణాలు కావచ్చు మొత్తంగా నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు చూడలేదు అయితే రాబోయేది ఎన్నికల సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా ముందస్తుగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరాంతంలో ఎన్నికలు ఉంటాయని అంచనాకు రావచ్చు ఎన్నికలకు ముందు ఉద్యోగాలను భర్తీ చేసే నోటిఫికేషన్స్ విడుదల చేయడం అనేది గత కొద్ది సంవత్సరాలుగా పరిపాటిగా వస్తున్నది పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా ముందస్తు వ్యూహాలలో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకే ప్రకటనలు విడుదల చేసింది ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరం చివరినాటికి నోటిఫికేషన్లపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది బహుశా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగనామ సంవత్సరంగా మారి పలు నోటిఫికేషన్స్ ఒకదాని తరువాత మరొకటిగా వచ్చే అవకాశం ఉంది కనుక కానిస్టేబుల్ నోటిఫికేషన్ను కూడా ఈ సంవత్సరాంతంలోపు ఇచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి పోస్టుల సంఖ్య ఎంతవరకు ఉండవచ్చు దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ జరగలేదు ఈ క్రమంలో రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించడంతో పాటు కొత్త బెటాలియన్ల ఏర్పాటు నిమిత్తం ఉద్యోగాల కల్పన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్యను భారీగానే అంచనా వేసుకోవచ్చు వాస్తవానికి దగ్గరగా ఆలోచించి ఓ పది నుంచి పదిహేను వేల పోలీసు ఉద్యోగాల భర్తీ జరతాయని అంచనా వేసుకుంటూ ప్రిపేర్ కావడం మంచిది కానిస్టేబుల్ పరీక్ష స్వరూపం ఎలా ఉండబోతున్నది గత నోటిఫికేషన్ ఆధారంగా ఎపి కానిస్టేబుల్ పరీక్ష రెండు వందలు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఇంటర్మీడియేట్ స్థాయిలో నిర్వహించబడుతుందని చెప్పవచ్చు ఈ పరీక్షలో ఇంగ్లీష్ అరిథ్మెటిక్ జనరల్ సైన్స్ భారతదేశ చరిత్ర సంస్కృతి భారత జాతీయోద్యమము ఇండియన్ జాగ్రఫీ పాలిటీ మరియు ఎకానమీ మరియు రీజనింగ్ ఎబిలిటీలపై ప్రశ్నలు అడగడం జరుగుతుంది గత ప్రశ్నాపత్రాలను ఆధారంగా చేసుకుని డెప్త్ గా కానిస్టేబుల్ డీటెయిల్డ్ సిలబస్ను కవర్ చేయాల్సిన టాపిక్ వైజ్ నవచైతన్య కాంపిటీషన్స్ పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచింది ఈ ను ఎపి కాన్స్టేబుల్స్ అని తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఒకటి ఏడు నాలుగు ఆరు సున్నాకు వాట్సాప్ సందేశం పంపి మీరు పొందవచ్చు ఇంగ్లీష్ కు సంబంధించి అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం అరిహంత్ పబ్లికేషన్స్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం చదవడం మంచిది అరిథ్మెటిక్ విభాగానికి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ ఆబ్జెక్టివ్ అరిథ్మెటిక్ బుక్ బాగుంటుంది జనరల్ సైన్స్ కోసం విన్నర్స్ పబ్లికేషన్స్ లేదా జిబికే పబ్లికేషన్స్ పుస్తకాలు సరిపోతాయి ఇండియన్ హిస్టరీ కోసం జివిఎస్ పబ్లికేషన్స్ నిపుణ పబ్లికేషన్స్ లేదా సయీద్ పబ్లికేషన్స్ పుస్తకాలలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు ఇండియన్ జాగ్రఫీ కోసం రమణరాజు గారి జాగ్రఫీ పుస్తకం పాలిటీ కోసం జిబి కృష్ణారెడ్డి గారి పుస్తకం లేదా లక్ష్మీకాంత్ గారి పుస్తకం ఎకానమీ కోసం లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఏదైనా ఎకానమీ పుస్తకం తీసుకోవాలి రీజనింగ్ ఎబిలిటీ కోసం ఎస్వీఆర్ పబ్లికేషన్స్ లేదా జీమార్ పబ్లికేషన్స్ పుస్తకాలు తీసుకోవచ్చు మార్కెట్లో దొరికే ఏ పబ్లికేషన్స్ పుస్తకమైనా దాదాపు మంచిదే మరి ముఖ్యంగా స్థానికంగా ఉండే ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన అధ్యాపకులు పుస్తకాలను రాసి అందిస్తుంటారు రాష్ట్రవ్యాప్తంగా ఆయా పుస్తకాలు ఫేమస్ కాకపోవచ్చు కానీ పుస్తకాలలో మంచి సబ్జెక్ట్ ఇవ్వబడుతుంది కనుక ఏ పుస్తకం చదువుతున్నామన్నది కాక పుస్తకాన్ని ఎంతవరకు అర్థం చేసుకుని చదువుతున్నామన్నదానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి జాగ్రత్తగా టైం టేబుల్ అనుసరిస్తూ ఏ ను ఆ రోజు పూర్తి చేసి సిలబస్ పై మనకు ఎంతవరకు పట్టు వచ్చిందనే విషయాన్ని ఏదైనా చక్కని ఆన్లైన్ పరీక్ష ద్వారా తెలుసుకుని ముందుకు సాగవచ్చు చక్కని ఆన్లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది పూర్తి వివరాల కోసం ఎపి కాన్స్టెబల్స్ అని తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఒకటి ఏడు నాలుగు ఆరు సున్నాకు వాట్సాప్ సందేశం పంపండి సిలబస్ యాభై రోజుల ప్రణాళిక ఇక అసలు విషయంలోకి వెళ్దాం సిలబస్ చాలా ఉంటుందన్న విషయం నిజమే గత పరీక్షలలో ప్రశ్నల సరళిని గమనించినప్పుడు ప్రశ్నాపత్రాలన్నీ పూర్తిగా కఠినమైన ప్రశ్నలతోనే ఇవ్వబడుతున్నాయి కనుక అభ్యర్థులు జాగ్రత్తగా తమ ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది ప్రతి పాఠ్యాంశాన్ని లోతుగా విశ్లేషించుకుంటూ అర్థం చేసుకుంటూ చదవడం ద్వారా మాత్రమే ముందు వరుసలో నిలబడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరువకండి క్రింద్ షెడ్యూల్ అనుసరించి అభ్యర్థులు మొత్తం కానిస్టేబుల్ సిలబస్ను యాభై రోజులలో పూర్తి చేయవచ్చు ఒకవేళ సిలబస్ ఎక్కువగా ఉంది ఇంకా సమయం ఉంటుందని భావించిన అభ్యర్థులు ఇదే సిలబస్ ను రోజు విడిచి రోజు పరీక్ష రాసుకునేలా ఒక వంద రోజులలో చదివేలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నవచైతన్య కాంపిటీషన్స్ అందించిన ఈ టైం టేబుల్ ఆధారం చేసుకుని చదువుతూ మంచి స్కోరు సాధించడంతో పాటు మీరు పోలీసు ఉద్యోగాన్ని కూడా సాధించాలని నవచైతన్య కాంపిటీషన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది